నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రామయ్యపేట మండలంలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి కూలిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించిన హరీష్ రావు నాగేశ్వరరావుకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నామన్న రాజకొండ సిపి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలన్న మహేష్ భగవత్ కొల్చారం మండలంలో విషాదం పొలం గట్టుపై నుండి పడి యువరైతు మృతి భారీ వర్షాలకు తగిన నార్సింగి చిన్నశంకరంపేట రహదారి స్తంభించిన జనజీవనం ప్రజల ఇక్కట్లు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు 7300 కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతి సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామయ్యపేటలో ఆయన పర్యటించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, డైనింగ్ హాల్, స్టాఫ్ రూమ్, కిచెన్ షెడ్, ప్రయోగశాల లాంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. రామయ్యపేట మున్సిపాలిటీ కి సీసీ రోడ్లకు డ్రైనేజీ నిర్మాణాలకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట నాయకులు దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, ఎంఈఓ నీలకంఠ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిని గౌరవ ఎమ్మెల్యే గారు పద్మ గారు నా దృష్టికి తేవడం జరిగింది. నిన్న మొన్న అధిక వర్షాల వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మన ఊరు మనబడిలో భాగంగా ఈ పాఠశాలకు దాదాపు 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. అయితే ఈ 1,20,00,000 రూపాయలు సరిపోకపోవచ్చు, ఇంకా కొన్ని అదనపు నిధులు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మరి స్కూలు నిర్మాణం కూడా జరగాలంటే మరి స్కూల్ను పక్కకు షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి, డీఈఓ గారికి పక్కనే ఉండే ప్రైవేట్ పాఠశాలల్ని వెంటనే లీజ్కు తీసుకొని తాత్కాలికంగా పాఠశాలలను బయటకు షిఫ్ట్ చేయమని, ఇక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొత్త పాఠశాల భవనానికి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులను, జిల్లా కలెక్టర్ను, జిల్లా విద్యా అధికారిని ఆదేశించడం జరిగింది. అయితే ఈ 1,20,00,000 రూపాయలు సరిపోకపోతే అవసరమైతే అదనంగా మరో 50,00,000 అయినా సరే ఇచ్చి పూర్తి స్థాయిలో పిల్లలకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన, అంటే మన ఊరు మన బడిలో మనకు డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, టీచర్స్ రూమ్ కానీ, వాష్రూమ్స్ కానీ, కిచెన్ షెడ్ కానీ, ఏవైతే అన్ని సౌకర్యాలు ఉండాలనో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక మంచి పాఠశాలని ఇక్కడ తప్పకుండా నిర్మిస్తాం. అయితే స్థలం తక్కువగా ఉంది, ఇక్కడే పాఠశాల ఉంటే పిల్లలకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. కనుక మరి స్కూల్ను షిఫ్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన కొత్త పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను. భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చెరువులకు గండి పెట్టారు అధికారులు. వరదమయమైన పలు ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులను ఆదేశించారు. మరి నిన్న మొన్న కురిసినటువంటి విపరీతమైన వర్షాలతోని నియోజకవర్గంలో అన్ని గ్రామాల చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి మరి ఎప్పుడు తెగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నవి. మరి సుల్తానాబాద్ పట్టణం చెరువు కూడా మరి అటువంటి పరిస్థితిలో ఉన్నందున ఈరోజు చెరువు కట్టకు ఒకవైపు నుంచి దాన్ని కట్ట తెంచి మరి ఆ నీళ్లను బయటికి పంపి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది మరి ప్రతి క్షణం అనుక్షణం కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతూ ఉంది. మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కేసును దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నాగేశ్వరరావుకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. అతనిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. నాగేశ్వరరావు బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన మల్కాజ్గిరి ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినాయి.
అండ్ భువనగిరిలో కూడా కొత్త డిస్టిక్ కోర్ట్ అయింది. అక్కడ ఫస్ట్ ట్రయల్ చేయాలని వాళ్ళకి మన జడ్జి గారిని వీఆర్ ఫైలింగ్ రిక్విజిషన్ ఆల్సో, సో దట్ వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈ ట్రయల్ జరగాలని ఆ ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ బెయిల్ మీద బయట వస్తే మళ్ళీ దొరకడం, ట్రయల్ అప్పుడు దొరకడం కష్టం. తర్వాత ఇదే 1 పాయింట్ ప్రోగ్రామ్ వాళ్ళది, ఇదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ, గుడ్ వర్క్. ఇది ఈ లాస్ట్ 2 ఇయర్స్లో చాలా చాలా క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ మనకు హాష్ ఆయిల్ కానీ గాంజాయి కానీ, తర్వాత ఇంకో కూడా మనకు ఈవన్ ఓపీఎం కూడా దొరికినాయి మనకు. చాలా భారీ యత్న రాజస్థాన్ నుంచి, కొత్త రూట్ ఇది. రాజస్థాన్ నుంచి మధ్యలో దాదాపు 5-6 కేసెస్లో ఆ ఓపీఎం మనకు దొరికినాయి. సో గుడ్ రికవరీ బై అవర్ ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్, అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అది ఇంకా ఏం డీటెయిల్ ఇవ్వాలి, అన్నీ ఇచ్చారు కదా మీకు, నేను ఏం ఏం కావాలి అవి. మెదక్ జిల్లా చేగుంట మండలం చందైపేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ ఆధ్వర్యంలో చేగుంట మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసి వారికి 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు కీర్తల, లెనోవత్ కుమార్, నవీన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత, జిల్లా టీఆర్ఎస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో చేగుంట మండలంలో 10th క్లాస్ విద్యార్థులు వారి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యలో ఉత్తీర్ణత సాధించి 10/10 సాధించి వీరు ఇంకా చదువులు ముందుకు కొనసాగించాలని వీరి తెలుగు విధానాన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ మేము గవర్నమెంట్లో చదువుకుంటున్నామన్న ఆలోచన లేకుండా పట్టుదలతో 10/10 సాధించినందుకు వీరికి కృతజ్ఞతలు. వీరందరూ కష్టపడి చదువుకున్నట్టే మరి విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా. దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నుంచి నిన్నటి వరకు 20,000కు దిగువనే నమోదైన కోవిడ్ కేసులు దాదాపు 145 రోజుల తర్వాత ఆ మార్కును దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 3.94 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 20,139 మందికి పాజిటివ్గా నిర్ధారణించారు. నిన్నటితో పోల్చుకుంటే 3,619 కేసులు పెరిగాయి. దీంతో పాజిటివిటీ రేటు 5.1% నమోదైంది. నిజామాబాద్ లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బింగల్పేద చెరువుకు భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో మత్తడి దూకుతోంది. చెరువు నుంచి భారీగా చేపలు కొట్టుకొస్తున్నాయి. దీంతో గ్రామస్తులు చేపలు నిన్న కళం ప్రాజెక్టులోకి భారీగా వచ్చిన వరదతో చెత్త, చెట్లు భారీగా ప్రాజెక్టులోకి కొట్టుకొచ్చాయి. గేట్లలో ప్రాజెక్టుపై చెత్త పేరుకుపోయింది. గేట్లలో, గేర్లలో, మధ్యలోనూ చెత్త ఇరుక్కుపోయింది. ప్రాజెక్టులోని గేట్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఇన్ఫ్లో తగ్గిందని, ప్రాజెక్టుకి ఎలాంటి ముంపు లేదని అధికారులు తెలియజేశారు. నార్సింగి మండలం షేరిపల్లి శివార్లో నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వచ్చే రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్, నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణతో పాటు చిన్నశంకరంపేట టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు, నార్సింగి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు బాబులు ఆ రోడ్డును పరిశీలించారు. ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రోడ్డు పనులు వెంటనే పునఃప్రారంభించాలని ఆమె కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణ, చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, నాగరాజు, మండల సర్వేయర్ శ్రీకాంత్, మీటపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, షేరిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్, రైతుబంధు అధ్యకులు ఎన్ఎం లింగారెడ్డి, నార్సింగి మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, టీఆర్ఎస్ నాయకులు బోయిని రమేష్, కాసులాపూర్ యాదగిరి యాదవ్, శివల్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. పని నడుస్తున్నందున పక్కన డైవర్షన్ రోడ్డు ఆల్టర్నేటివ్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది.
పైనుంచి వరద ఎక్కువ రావడం వల్ల రాత్రి 8 గంటలకు ఈ యొక్క డైవర్షన్ కొట్టుకోవడం జరిగింది. ఇకపోయి ఇక్కడ అక్కడ అటు పోవాల్సిన వాళ్ళకి ట్రావెల్సిన వాళ్ళకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే పద్మాజేంద్రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బి ఈ గారితో డిఈ గారితో ఇమీడియట్గా అదేవిధంగా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా మళ్ళీ దాన్ని ఏదో డైవర్షన్ ఏదైతే రోడ్ ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక వెంట్లు ఎక్కువ చేసి అంటే ఇంకా పైపులు ఎక్కువ చేసి మళ్ళీ దారి యథావిధిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము వచ్చి నర్సింగ్ నాయకులు, శ్రీ వెంకటపురం మండల నాయకులు వచ్చి ఇక్కడ సంబంధిత సర్పంచ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పర్యవేక్షించి ఇప్పుడు ఒక పైప్ రోడ్ తీసుకురావడం జరిగింది. కాంట్రాక్టర్కి చెప్పినా పైప్ రోడ్ వచ్చినాయి. ఒక గంట సేపట్లో ఈ మళ్ళీ ఒక మూడు లైన్లు వేసి ఈ యొక్క రహదారిని యథావిధంగా నడిచే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ అకాల వర్షాలు పడుతున్న సందర్భంగా దయచేసి ఈ ఇల్లు ప్రమాదం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్టర్నేట్గా అందరికీ కూడా రెవెన్యూ అధికారులకు, సంబంధిత గ్రామ సర్పంచ్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి వాళ్ళను స్కూళ్ళు కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లేస్లో వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మిర్జాపల్లిలో కూడా స్కూల్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడనే ఒక 8-10 ఇళ్లకు భోజనాలు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నర్సింహల్లో కానీ మా శంకరపేట మండలం కూడా ఇంకా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దయచేసి గౌరవ సర్పంచులు, రెవెన్యూ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. మెలక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి గ్రామ శివారులో నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వెళ్లే రహదారి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి తెగిపోయింది. నార్సింగి, మీర్జాపల్లి, షేర్పల్లి, మడూర్, కామారం, షాలిపేట తదితర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తమ పంట పొలాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి నార్సింగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నార్సింగి మండల కేంద్రం నుంచి చిన్నశంకరంపేట మండల కేంద్రం వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు నెమ్మదిగా జరగడంతో పాటు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో గన్నేరువావు నుంచి అక్కడి నుంచి అక్కడ అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చే వరకు నార్సింగ్ నుంచి మిర్జాపల్లి రోడ్డు మధ్యలో 1 కిలోమీటర్ వచ్చే వరకు ఒక గన్నేరువావు అని ఉంటుంది. ఇంతకుముందు మేము ఇదే పత్రికా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు పద్మా దేవేందర్ రెడ్డికి, కొత్త ప్రభాకర్ రెడ్డికి, రఘునందన్ రావు కూడా నేను ఒక మండల అధ్యక్షునిగా పత్రికా ముఖంగా ప్రకటన చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ బ్రిడ్జి పూర్తిగా నిర్మాణం అనేది లేకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. కాబట్టి అక్కడ ఇది వర్క్ చేయాలని మేము విన్నవించినా గాని కూడా ఏమాత్రం కూడా అధికారులు పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపన అవ్వలేదు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చూస్తే పరిస్థితి నార్సింగ్ నుండి షేర్పల్లికి మందులు కాని, డాక్టర్లు కాని, కూలీలు, రైతు కూలీలు కాని నాటేసి తందుకు పోతురు. వాళ్లకు తీవ్ర వర్షాలు పడడంతో ఇది ఉన్న ఒక 2 పైపులు వేసిర్రు. ఇంతకుముందు గతంలో 4 పైపుల నుండి కూడా రోడ్డు మీద పోతుండే వాటర్ అట్లాంటిది. ఈరోజు చూస్తే 2 పైపులు వేసిరు, కేవలం తూతూ మంద్రంగా వేసి ఇడిచి పెడితే ఆ పైపులు ఆ మట్టి మొత్తం కొట్టుకుపోయి ఇప్పుడు నాట్లేసుకుంటందుకు కూడా పోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే నిన్న గర్భిణీ స్త్రీ ఇక్కడి వరకు వచ్చి చాలా అవస్థలు పడుకుంటూ మళ్ళా రిటర్న్ వెళ్లిపోయి శంకరంపేట నుంచి మళ్ళా చారి హాస్పిటల్ రావడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామకుండంలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీరు దిగువకు చేరడంతో కోల్బెల్ట్ ప్రాంతం జలమయమైంది. దీంతో కాలనీలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనుషులే
వరుణుడు గోదారమ్మ శాంతించు అంటూ మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి నది మహోగ్ర రూపానికి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో వరద తీవ్రంగా అధికంగా ఉంది. పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చుట్టూ నీళ్లతో గ్రామాలు ద్వీపాలను తలపిస్తున్నాయి. ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 6 ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. తాము ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డామని, తమకు ప్రభుత్వం తాత్కాలికంగా ఉండడానికి ప్రభుత్వ స్థలం చూపించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సామాన్లు చదువుకున్నా అక్కడ కూడా ఊరుస్తుంది, అక్కడ పడిపోతాను. ఖర్చు ఏం మిగిలి లేదు సార్, నాకు ఒక్కదాన్ని తిన్నబడి తిండికి లేదు, ఉన్నామంటే ఇల్లు లేదు. నేను ఒక్కదాన్ని పరిస్థితి బాగాలేదు సార్, నాది నేను ఇట్లా ఉన్న ఒక్కదాన్ని పెట్టుకొని తిరుగుతున్నా సార్. నేను ఇట్లా ఏ ఇళ్ళ పంటి పోయినా ఊరుస్తుంది సార్, అంతా పడిపోతుంది ఇండ్లన్నీ. నాకు ఎక్కడ పోయినా ఆడ నిలబడడానికి స్థలం లేదు సార్. ఇంట్లో నిలబడదామంటే ఏడ పడిసేస్తున్నా అండ్ల అని ఉండలేదు సార్. ఇంట్లో నిలబడతలేను, అటు ఇటు తిరుగుకుంటా వస్తున్నా సార్. నేను పొద్దున్న దాకా తెల్లం దాకా అటు ఇటు తిరుగుతున్నా. నా పరిస్థితి బాగాలేదు సార్, నేను ఎట్లా చేయాలి? మీరు ఏం చేస్తారో సార్, మీ దండం పెడతాను సార్. నన్ను ఎట్లా చేస్తారో ఇక మీరే, మీకే తెలవాలి సార్. అది నా పేరు వల్ల పడితే ఇల్లు మొత్తం గురిపోయింది. వస్తున్న వర్షాల వల్ల ఇల్లు మొత్తం గురింది. ఇంకా మీతో అంత తేమ వచ్చింది. ఉండటానికి చాలా ఇబ్బంది ఉంది, ఉండడానికి ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఇంతకుముందు 3 లక్షలు ఇస్తామన్నారు, అవి కూడా లేవు. ఇల్లు కూడా మంజూరు లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది ఉండటానికి. భయం అవుతుంది రాత్రి పనులకి మొత్తం ఇల్లంతా మాకు. నమస్కారం, నా పేరు వడ్ల బాబుచారి, లక్ష్మాపూర్ మండల రామంపేట్ జిల్లా మీద. మాది ఇల్లు అకాల వర్షాలు వారం రోజుల నుంచి, గత బేసవారం నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా కంటిన్యూ అవుతుంది. పాత ఇల్లు మొత్తం లోపల కూలిపోయింది, ఇక్కడ బయట కూడా కూలింది. మళ్ళీ మాకు ఉండడానికి ఇబ్బందే ఉంది. ఇక మరి గవర్నమెంట్ ఏమైనా తీరనీకి కానీ, ఏదైనా ఉపాధి కల్పించడానికి కానీ ఏమైనా సహాయం చేస్తామని కోరుతున్నాం. గత 5 ఏళ్ల కింద కేసీఆర్ ఇచ్చిన హామీ, ఇల్లు లేనళ్లకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్నాడు, అది లేదు. తర్వాత 3 లక్షల రూపాయలు నగదు రూపకంగా ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఏం లేదు. ఉండడానికి ఇల్లు లేదు, మళ్ళీ ఏడ ఉందామన్నా పరిస్థితులు. కోతల ప్రభావం బాగానే ఉంది, అవిటితోని ఇల్లు చదివిపించుకున్నా, 1000 వేలు చదివిపించినా అవిటితోని ప్రయోజనం లేదు. అట్లా నష్టపోతున్నాం, ఇట్లా నష్టపోతున్నాం. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసి ఏదైనా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదే వర్షాలు ఇంకా 2 3 రోజులు కానీ, ఇంకా 1 వారం రోజులు కంటిన్యూ అయితే ఉన్న ఇల్లు మొత్తం కూలిపోయి ఈ రోడ్డు మీద ఉండే పరిస్థితికి వస్తాయి. వరద బాధితులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే సీతక్క భరోసానిచ్చారు. చలిలో వణుకుతున్న వృద్ధులకు స్వెట్టర్లు, వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్ కోట్లు, కొప్పెర్లు పంపిణీ చేశారు. బట్టలను, కూరగాయలను కూడా పంపిణీ చేశారు. చాలా మందికి ఇండ్లు కూలిపోయాయని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. కూలిపోయే దశలో ఉన్న కొండాయి బ్రిడ్జిను దాటి మరీ అవతల గ్రామాలకు వెళ్లారు. వానలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వానలకు ఇళ్లు ధ్వంసమైన వారికి సహాయం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వర్షాలు తగ్గే వరకు బయటకు రావద్దని, ఎలాంటి సహాయం కావాలన్నా తనను, స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉంది కానీ లోపల పచ్చు సైడ్ కాలువలు ఇట్లా లేదు. ఈ మధ్యలో జారి ఏం చెప్తాను.
కొడుకులకు నౌకరు ఉండే మరి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37,647 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలంకి ప్రాజెక్టు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 826.40 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరికని మంచిర్యాల దారిలోని బ్రిడ్జిపై వరద చేరింది. గోదావరికని గంగానగర్ దగ్గర ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. నదీ ప్రవాహాన్ని గంగానగర్ ప్రాంతాన్ని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోవైపు మంచిర్యాల గోదావరికని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగానగర్లో చెక్పోస్టు ఏర్పాటు చేసి బస్టాండ్ సమీపంలోని అధికారులు వాహనాలు నిలిపివేస్తున్నారు. గోదావరి కనిలో గోదావరి నది వరద ఉధృతికి గురైన వారికి అండగా ఉంటామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మల్కాపూర్ గ్రామంలో వరద వచ్చి ఇళ్ళన్నీ కూడా నీళ్లతో మునిగిపోవడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడైతే నీళ్ళు లేవో ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ పైన వచ్చిన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు ఛాయ్లు రావాలని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నారు. వారందరి బాధ ఇదే. ఏదైతే సంవత్సరానికి నిత్యావసరాలు ఉన్నాయో బియ్యము ఇవన్నీ కూడా నష్టపోవడం జరిగింది. ఇల్లులన్నీ కొత్తగా కట్టుకున్న ఇల్లులు కూడా నష్టం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలి. హైదరాబాద్ ఫ్లడ్స్లో జిహెచ్ఎంసీలో అప్పుడు ఎన్నికలు ఉన్నాయని దివంగత మాజీ ఎంపీపీ జిన్నారం అశోక్ కుమార్ గౌడ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అశోక్ కుమార్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు ప్రముఖ సంఘ సేవకుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది సోదరుడు శివకుమార్ గౌడ్ సేవ చేయడం గొప్ప విషయమని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. దివంగత మాజీ ఎంపీపీ జిన్నారం అశోక్ కుమార్ 15వ వర్ధంతి సందర్భంగా గూడూరులో ఆయన విగ్రహానికి ఎంపీపీల హోరం అధ్యకులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు ట్రస్ట్ నిర్వాహకులు రమణాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అశోక్ సమాధి వద్ద పూలమాలలతో నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు 5 LED లైట్లను అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు రమణాగౌడ్, సోదరుడు సూర్యకుమార్ గౌడ్, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీసీ దశరథ, టీఆర్ఎస్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెదగోని అశోక్ గౌడ్ గారి మాజీ ఎంపీపీ శివంపేట మండలం వారి 15వ వర్ధంతి సందర్భంగా వారి సమాధి వద్ద పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పేరు మీద అశోక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్ గారు ట్రస్టును ఎడ్యుకేషన్ ట్రస్టును స్థాపించడం జరిగింది. వారు మృతి చెంది 15 సంవత్సరాలైన శివంపేట మండల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి పేరు మీద శివకుమార్ గౌడ్ గారు నెలకొల్పిన అశోక్ గౌడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా శివంపేట మండలంలోని పేద విద్యార్థులకు, ఎందరికో పేద విద్యార్థులకు, ఉన్నత చదువులకు వారి పేరు మీద సహాయం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శివంపేట మండల ప్రజల తరఫున. అంతేకాకుండా అశోక్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం కూడా వారు ఇదే రోజున ప్రతి సంవత్సరం ప్రతి సేవా కార్యక్రమాలు మండల స్కూళ్ళలో చేయడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండా కస్తూర్బా స్కూల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారి ఆశయాలను, అశోక్ గౌడ్ ఆశయాలను ఎల్లవేళలా వారి ఆశయ కృషికి, సాధనకు కృషి చేస్తామని తెలుపుతూ ఈ సందర్భంగా వారికి ఇక్కడ జోహార్ అర్పించడం జరిగింది. అశోక్ కుమార్ గౌడ్కు జోహార్. జోహార్ జోహార్ అశోక్ కుమార్ గౌడ్ గారు. ఈరోజు శివంపేట మండలంలో మండల పరిషత్ అధ్యక్షునిగా మరి మండలానికి సేవలు అందించి మరి మృతి చెందినటువంటి జిన్నారం అశోక్ కుమార్ గౌడ్ గారు 15వ వర్ధంతి సందర్భంగా మరి వారి పేరు మీద ఈరోజు వారి ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి కూడా మంచి
ఆయా ఆరోగ్యాలతో వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పేసి ఈరోజు ఆయన ఆత్మశాంతి చేకూరాలని వర్ధంతి నిర్వహించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు అయిన వారి అన్నగారు అయినటువంటి పెద్దలు హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ గారు వారి పేరు చిరస్మరణీయంగా ప్రజల మధ్యలో ఎప్పటికి ఉండే విధంగా అశోక్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మరిన్ని పాఠశాలల్లో విద్యార్థులు మరి వారికి సేవలు అందిస్తూ వాళ్ళందరి ముఖాల్లో వాళ్ళ తమ్ముళ్ళని చూసి ఆనందపడుతున్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ట్రస్ట్ ఎండి అయినటువంటి రమణగౌడ్ గారు, గ్రామ సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ గారు, మరి సూర్యం గారు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ట్రస్ట్ సభ్యులు చిన్నగొట్టుమొగ్గుల సర్పంచ్ ఎంపీటీసీ మరి కొడుకంచి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యులందరికీ కూడా మరి ఒక మరొకసారి అశోక్ గౌడ్ గారి సేవలను ప్రశంసించుకోవడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారం. యువ రైతు ప్రమాదవశాత్తు పొలంగట్టుపై నుంచి కారు జారిపడి మృతి చెందిన సంఘటన కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. యువ రైతు చింతకింది పెంటయ్య పొలంలో మందు చల్లుతూ ప్రమాదవశాత్తు పొలంగట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతునికి భార్య యాదమ్మ కుమార్తె ఉన్నారు. పెంటయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చలం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి విజ్ఞప్తి చేశారు. న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట మండలంలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి, కూలిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించిన హరీష్ రావు, నాగేశ్వరరావుకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నామన్న రాచకొండ సిపి, బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలన్న మహేష్ భగవత్, కొల్చారం మండలంలో విషాదం, పొలంగట్టుపై నుండి పడి యువ రైతు మృతి. భారీ వర్షాలకు తెగిన నార్సింగి చిన్నశంకరంపేట రహదారి స్తంభించిన జనజీవనం, ప్రజల ఇక్కట్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.